वेलकम बैक टू माय यूट्यूब चैनल तेलुगु कंस्ट्रक्शन इंजीनियर इंका एवरैना चैनल ने सब्सक्राइब चेसुकोपोते तप्पकुंडा सब्सक्राइब चेयंडी। ई रोज मनम डिपार्टमेंट टेस्ट संबंधिंचिनटुवंटि ओक वीडियो अनेदि मी मुंदुकु तीसुकुराबोतुन्नानु। सो ई वीडियोलो एंटंटे एग्जाम लो मीरु क्वेश्चंस की आंसरिंग ए विधंगा चेयालि अने विषयानि नेनु मीकु क्लियर गा एक्सप्लेन चेयबोतुन्नानु। मीकु नच्चिते ई स्ट्राटजी अनेदि फालो अव्वंडि, లేదు మీకు ఓన్గా మీ స్ట్రాటజీ ఉంటే దాన్ని అయినా ఫాలో అవ్వండి। మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు టెన్షన్కి అయితే ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఏంటని చాలామంది టెన్షన్తో ఫీల్ అయ్యి చదువుకున్న క్వశ్చన్స్ మర్చిపోతారు। సో నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవ్వండి, ఈజీగా పాస్ అయిపోతారు। 40% మార్క్స్ సంపాదించుకోవడం పెద్ద విషయమే కాదు, ఎందుకంటే అందరూ వెల్ క్వాలిఫైడ్ పర్సన్సే ఉన్నారు కాబట్టి పెద్ద విషయమేం కాదు। सो मीरु फस्ट फोकस फस्ट मन की मत्तमु 100 क्वेश्चन्स उंटाई कदा, 100 क्वेश्चन्स लो मीरु फस्ट राउंड मत्तम 4 राउंड्स का डिवाइड चेसुकोंडी। मन एग्जाम मन की टाइमिंग नी 4 राउंड्स का डिवाइड चेसुकुंटे फस्ट राउंड लो मीरु 100 क्वेश्चन्स चूडाली। इट्ला 4 राउंड्स लो 100 क्वेश्चन्स 4 टाइम्स चूडाली, अंटे फस्ट 100 क्वेश्चन्स लो फस्ट मीरु 100 क्वेश्चन చూసినప్పుడు ఏయైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయా, సింపుల్ క్వశ్చన్స్ అంటే వెంటనే క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఏయైతే ఉన్నాయో అవి పెట్టుకుంటూ వెళ్ళండి। అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు పెట్టేశారు, రెండో క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడ ఉందో ఏంటో తెలియదు, సో దాన్ని స్కిప్ చేసేయండి। తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తారు, ఇది తెలియదు స్కిప్ చేయండి, ఫోర్త్ క్వశ్చన్ తెలియదు స్కిప్ చేయండి, ఫిఫ్త్ క్వశ్చన్ తెలియదు స్కిప్ చేయండి, సిక్స్త్ క్వశ్చన్ తెలుసు పెట్టేయండి ఆన్సర్. సో ఈ 3, 2, 3, 4, 5 తెలియదు అనేసి మీరు దాన్నే పట్టుకొని వేలాడొద్దు, ఓకేనా। అంటే మీకు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఈ విధంగా నేను మీకు ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా స్ట్రాటజీ అనేది చెప్పానో అది కానీ మీరు ఫాలో అయితే మాక్సిమం క్వశ్చన్స్ మీకు వచ్చేస్తాయి। సో ఫస్ట్ రౌండ్లో మీరు 20 to 30 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ కానీ చేయగలిగితే మాక్సిమం పాస్ అయినట్లే। అందులో 20 to 30 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, సో దానికి మీరేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు। ఫస్ట్ రౌండ్లో 100 క్వశ్చన్స్ మీరు చూస్తే ఈ 100లో 20 to 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి। సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివితే మాక్సిమం మీరు 20 to 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు। మళ్ళీ ఫస్ట్ 0కి రండి, ఫస్ట్ 0 అంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి। ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇండెక్స్ ఎత్తకండి, ఇండెక్స్ లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయా లేవని చూసుకోండి। ఆ విధంగా చూసినప్పుడు మీకు మాక్సిమం మీకు ఎన్ని క్వశ్చన్స్ తగలతాయంటే 10 to 20 క్వశ్చన్స్ మాక్సిమం తగలతాయి। అంటే మీరు కొంచెం టైం తీసుకున్న ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ తీసుకున్న మీరు 10 to 20 క్వశ్చన్స్ ఇండెక్స్ లోనే తగిలేస్తాయి, అంటే డైరెక్ట్ తగిలిపోతాయి అన్నమాట। సో దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు। దాని తర్వాత డీప్ సెర్చ్ ఇన్ బుక్స్ అంటే ఇండెక్స్ చూడగానే దొరకదన్నమాట, అదేంటంటే మనకి నోట్ పాయింట్ మిడిల్లో కానీ లేదంటే ఏదైనా పారాగ్రాఫ్ మిడిల్లో కానీ ఆన్సర్స్ అనేది ఉంటాయి। సో అప్పుడు ఏంటంటే మనము ఆ పారా మొత్తం నీట్గా చదవాల్సి ఉంటుందన్నమాట। సో అలాంటప్పుడు మనకి ఒక 2 minutes, 3 minutes మనకి టైం తీసుకోవాల్సి వస్తుంది ఆ క్వశ్చన్ చదవడానికి, ఆన్సర్ వెతకడానికి అన్నమాట। సో అలా మీరు థర్డ్ రౌండ్ లో చేయాలన్నమాట। సో అలా చేసినప్పుడు మీకు ఎట్లేదన్నా ఒక 10 క్వశ్చన్స్ మాక్సిమం మినిమం 5 క్వశ్చన్స్ అయినా తగలతాయి, ఓకేనా। అప్పుడు మీరు ఫోర్త్ పాయింట్ అన్నమాట। సో ఈ 3 రౌండ్స్ లో మీకు మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ తగలచ్చు, 3 రౌండ్లు అంటే ఒక 20 తగిలాయి ఫస్ట్ రౌండ్ లో, నెక్స్ట్ 10 తర్వాత 5 అనుకోండి, సో 35 క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టు। ఇంకా మనకు కావాల్సింది ఎంత, ఒక 5 క్వశ్చన్స్, ఓకేనా। ఈ 5 క్వశ్చన్స్ ఈజీగా మనం సంపాదించుకోవచ్చు। సో సేమ్ ఆన్సర్ ఫర్ ఆల్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ కానీ మీరు యూజ్ చేశారనుకోండి, అంటే మీకు అర్థమైంది కదా, అంటే అన్ని క్వశ్చన్స్కి ఏదైతే రిమైనింగ్ మిగిలి ఉంటాయో అన్నిటికీ ఒకటే ఆన్సర్ పెట్టేసేయండి। సో ఒక 30 ఉన్నాయనుకోండి, 30లో మొత్తం ఏ పెట్టినా లేదు బి పెట్టినా సి పెట్టినా డి పెట్టినా ఎట్లేదన్నా మాక్సిమం ఒక 5 to 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకు తగలతాయి, మనకి నన్ ఆఫ్ ది అబోవ్, ఓకేనా, ఆల్ ఆఫ్ ది అబోవ్,
ఈ క్వశ్చన్స్ ఉంటాయని. సో ఈ స్ట్రాటజీ కూడా లాస్ట్లో యూజ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి కొన్ని క్వశ్చన్స్ అయినా మనకి ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ ఏ బి సిడి ఇచ్చుంటారనమాట. అయితే ఆప్షన్స్ చూడగానే ఓ ఏ అయితే కరెక్ట్ అయి ఉంటుందని మనకి ఫస్ట్ స్టార్టింగ్లో తగలుతుంది, అదే ఆన్సర్ పెట్టిరండి. అలాంటి క్వశ్చన్స్ మొత్తం లాస్ట్లో చూడండి, ఓకేనా? మీకు ఒక క్లియర్ విజన్ అయితే వచ్చింది అనుకుంటా. ఫస్ట్ రౌండ్లో మీరు ఏం చేయాలని చెప్పాను నేను, 20 to 30 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ నుంచే మ్యాక్సిమం వస్తాయి. సో దాని మీద ఫోకస్ చేయండి. దాని తర్వాత ఇండెక్స్ క్వశ్చన్స్ ట్రై చేయండి. తర్వాత బుక్ లోపల మొత్తం సెర్చ్ చేయండి. దాని తర్వాత నన్ ఆఫ్ ది అబో కానీ ఒకే ఆన్సర్ కానీ పెట్టేటట్లు చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది 1 to 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ కష్టం ఉంటుంది. ఆ కష్టమైన క్వశ్చన్ ఎత్తుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. సో ఈజీ క్వశ్చన్స్ ఎండ్లో ఉండొచ్చే మనకు తెలియదు కదా, అప్పుడు మనం మిస్ అయిపోతాం అనమాట. సో ఇలా ప్రాబ్లం లేకుండా చూసుకోండి. ఇంకొక క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివేటప్పుడు కొన్ని ఆన్సర్స్ చీఫ్ ఇంజనీర్, కొన్ని ఆన్సర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కొన్ని ఆన్సర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ అని ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఆప్షన్స్ కొన్ని సేమ్ ఉన్నప్పుడు మనకేంటంటే ఎవరు ఏంటని మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మీరేం చేయాలంటే చీఫ్ ఇంజనీర్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేది మీరు నీట్గా ఒక పేపర్లో రాసుకోండి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రాసుకోండి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ వస్తుండగానే ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్యూటీనా, సూపరింటెండెంట్ ఇంజనీర్ డ్యూటీనా, చీఫ్ ఇంజనీర్ డ్యూటీ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు స్ట్రాటజీని ఫాలో అవ్వండి. తర్వాత ఎగ్జామ్ హాల్లో నేను చెప్పినటువంటి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. అందరూ ఈజీగా పాస్ అయిపోతారు, ప్రాబ్లం అయితే ఏముండదు, స్ట్రెస్గా అసలు ఫీల్ అవ్వద్దు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.